హారిక అందం రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. నిజంగా హారిక అందగత్తేరా? నిన్ను పెళ్లి చేసుకున్న వాడు ఎవడో అదృష్టవంతుడే. మాకు మీకు సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి డాడీ ఓకే అంటే నేను రెడీ. ఎరసిను, ఓకే అనాల్సింది డాడీ కాదు, నిన్ను ఓకే చేయాల్సింది నేను. మంచి మనసున్నవాడు కావాలి. ఓకే ఓకే, నేను డ్రాప్. నీకు నా దగ్గర ఎంట్రీయే లేదు. ఏంటి నీ టేస్ట్? ఏంటే ఇంతకీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? 6 feet. ప్రభాస్ లాగానా? కాదు. 6 అడుగుల బుల్లెట్ లాగానా? కాదు. మరి ఎలానే? నా ఫ్లూట్ వాయింపుకి అమ్మాయి పడుతుందంటవా? ఖచ్చితంగా పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మా అమ్మ ఇంకా ఫ్లూట్ వాయించట్లేదు? నువ్వు వాయిస్తున్నప్పుడు పక్కన ఇంకొకళ్ళు ఉండకూడదు. అల్లుడు చెప్పిన తర్వాత ఉండకూడదు. అల్లుడు థ్యాంక్ యూ అల్లుడు. కూర్చో. భలే ఐడియా చెప్పావు అల్లుడు. ఐ లవ్ యూ అల్లుడు. నీకు పడేలా వాడికి పడుతుందని పంపించాను మామా. అవునా? అంత మతలబ్ ఉందా? సరే నేను వెళ్ళొస్తాను మామా. ఓకే అల్లుడు. ఓకే థ్యాంక్ యూ. ఆహా అల్లుడు సూపర్ అల్లుడు. నేను ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఏమైనా రాకుండా ఉంటుందా? చూడకుండా ఉంటుందా? ఐ లవ్ యూ అని చెప్పకుండా ఉంటుందా?
ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానా? ఎస్ యా ఆ పక్కకెళ్ళి హ్యాపీగా వాయించుకుంటాను. ఇదిగో తీసుకో. ఐఎమ్ నాట్ ఎ బెగర్. ఇప్పుడు దగ్గర నన్ను అందరూ బెగర్ అనుకుంటున్నారు. అమ్మా ఇక్కడ జంప్ అయిపోయి కాలేజీలు వాయిస్తా. హాయ్ డాడీ. హాయ్ మధు. డాడీ నిన్న సూపర్ మార్కెట్ దగ్గర రౌడీలు నన్ను టీస్ చేస్తుంటే వినయ్ అనే పర్సన్ నన్ను కాపాడాడు. విచిత్రంగా నన్ను సేవ్ చేశాడు డాడీ. ఆ రౌడీని గుర్తుపట్టగలవమ్మా? ఎస్. చూపి. ఫోటోస్ తీశాను చూడండి. ఇదిగోరా తీసుకో. హాయ్ గాయ్స్. సీనియర్ బాబు వస్తున్నారా? నా డబ్బులు మాత్రం దొబ్బలేవులే. వద్దు సీనియర్, ఓడిపోతావు. నేనేం ఓడిపోను జూనియర్. కమ్ ఆన్ చేద్దాం రా. ఓకేనా? చెప్పాను కదా సీనియర్ ఓడిపోతావని. ఇప్పటికి ఓడిపోయాను, తర్వాత నేనే గెలుస్తాను. డబ్బులు ఇచ్చి దొబ్బే. గెలిచిన డబ్బంతా ఏం చేస్తావురా? పేద వాళ్ళకి సాయం చేస్తాను రా. హలో, మీ అమ్మాయిని? ఏంటి, వీధిలో ఉన్న కృష్ణ అనే అబ్బాయి కిడ్నాప్ చేశాడు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? హలో, ఆ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఓకే, అలాగే. అకౌంటెంట్? ఎస్ సార్. ఏంటి ఆ వీరస్వామి సంగతి? మాట వినట్లేదు సార్. వినట్లేదా? అవును సార్. అన్నా ఏంటి ఆ వీరస్వామి సంగతి చూడు. అలాగే అన్నా. గోపాల్ గారు నమస్కారం. గోపాల్ గారు నమస్కారం. రండి. ఏంటి సంగతులు? మీతో మాట్లాడడానికి వచ్చామా? ఏంటి సంగతులు? ఓ అబ్బాయి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడన్నా. మా అమ్మాయిని ఏమన్నా చేస్తాడేమని భయంగా ఉంది గోపాల్ అన్న. తప్పకుండా నీకు నేను న్యాయం చేస్తాను. డైనీ అన్నా, డోంట్ వరీ. వాటి సంగతి ఏంటో చూడు. ఓకే అన్న. నువ్వే కాపాడాలన్నా. అక్కడ ఏదైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగా డాన్స్. రాజేష్ అన్న నమస్తే. నమస్తే అన్నా. ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి, డబ్బులు కావాలన్నా. ఫీజ్ ఎంత కట్టాలి? 5000. 5000. ఏటీఎం కార్డు తీసుకొని ఫీజ్ కట్టేసిరా. అలాగే, థ్యాంక్ యూ అన్నా. నమస్కారం. నమస్తే. ఎన్నో తప్పులు చేశాను, బతకలేకపోతున్నాను. మీ దగ్గర పనిచేద్దామని వచ్చాను. నీ పేరేంటి బాబు? రవి సార్. మేము చెప్పినట్టుగా వినాలి, మంచికి పట్టం కట్టాలి, పేదలను ఆదుకోవాలి. అలాగే సార్. కుర్రాడు మంచి వాళ్ళ ఉన్నారు, మన గ్రూప్ లో చేర్చుకోండి. అలాగే, లోపలికి రా బాబు. సార్, డీజీపీ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. ఏం బస్తీ గోపాల్, బాగున్నావా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? మీరు మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మర్ గా పనిచేయండి. చాలా థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఒకటి ప్రాబ్లం చేస్తున్నాడు సార్. ఈ పోలీస్ పవర్ మాకు కావాలి. మిస్టర్ నరసింహ, ఆ గోపాల్తో వెళ్ళి ఆ కుర్రాడు ఎవడో పట్టుకురండి పోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ సిటీ తిరిగి ఒక గంటలో వారిని పట్టేయాలి. దుర్మార్గుడా వదులురా, వదులు. చావురా, చావు. దుర్మార్గుడా చావు, చావురా, చావు. ఇదిగో సార్ దుర్మార్గు. వ
వెళ్ళమ్మా వెళ్ళు, గోపాల్ అన్న దగ్గరికి వెళ్ళు, నువ్వు వాడిని తీసుకురండి రా. రేప్ చేసినట్టు ఏ పదరా, రేప్ చేయాలనుకుంటున్నాను. పదరా అన్న దగ్గరికి. అన్నా నిన్ను క్షమించన్నా, ఇంకోసారి తప్పు చేయాలి. ఇలా చేస్తే అన్నా క్షమించన్నా, తీసుకెళ్ళండి రా.